టీడీపీ అధ్యక్షుడు మారుతున్నారా, చంద్రబాబు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా, తమ్ముళ్ళు చేస్తున్న కామెంట్ల వెనుక అర్థమేంటి, ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుంది, చినబాబు చేతికి పగ్గాలు అప్పగిస్తారా, గత మహానాడులో జరిగిన డిస్కషన్ ఏంటి, టీడీపీకి ఫ్యూచర్ స్టార్ లోకేషేనా, వయస్సును లెక్క చేయకుండా చంద్రబాబు వెళ్తూ ఉన్నా తమ్ముళ్ళు బ్రేకులు ఎందుకు వేస్తున్నారు, అసలు సైకిల్ నడిపే నవనాయకుడు ఎవరు? లోకేష్ చేతికి టీడీపీ పక్కాలు, ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటన, చిన్నబాబుకి బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్స్, కాకరేపుతున్న టీడీపీ నేత పుత్త వెంకన్న కామెంట్స్, టీడీపీకి ఫ్యూచర్ స్టార్ లోకేషన్ అని వెల్లడి, చిన్నబాబుకే జైకుడుతున్న కింజరపు కళాకుటుంబాలు. టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేశారు. జనసేన బీజేపీతో కలిసి ఎన్నికల పొత్తులో భాగంగా సుదీర్ఘ ప్రచారం సైతం నిర్వహించారు. వయసు మీద పడినా కూడా యువకుడిలా ప్రచార పర్వాన్ని నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ఎండలకు ఇబ్బంది పడిన చంద్రబాబు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కేడర్లో హుషారు పెంచారు. అరెస్ట్ అయి 50 రోజులు పైగా జైల్లో ఉన్నా కూడా కోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వస్తామని విశ్వాసంతోనూ ఉన్నారు. మరోవైపు ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా టీడీపీలో పరిస్థితి ఉంది. ఏపీలో ఎన్నికల ఫలితాలకు రోజులు మాత్రమే గడువుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతామనే ధీమలో కూటమి ఉంది. ఫలితాలు రావడమే ఆలస్యం, ప్రమాణ స్వీకారమే అన్నట్లుగా టీడీపీ నేతలు తెగ హడావిడి చేస్తున్నారు. అంతే రీతిలో ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలి, ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి అని లెక్కలేసుకునే పనిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ ఇప్పుడు సైకిల్ రథసారథిని మారుస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక పదవే ఉంటుంది. అది డిప్యూటీ సీఎం అవ్వచ్చు, కాదు కూడదు అంటే చెరో 2.5 ఏళ్ళు సీఎం పదవిని పంచుకోవచ్చు. టీడీపీ నుంచి సీనియర్లకు, జనసేన నుంచి గెలిచిన ఒకరిద్దరికి, బీజేపీ నుంచి గెలిచిన వారికి క్యాబినెట్లో చోటు ఉంటుంది. అయితే ఈసారి యువనేత నారా లోకేష్ను మాత్రం మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు అస్సలు లేవట. ఆయనకు మంత్రి పదవి అవసరమే లేదని టీడీపీ నేతలే పట్టుబడుతుండడం గమనార్హంగా మారింది. ఎందుకంటే ఉడుకు రక్తమైన లోకేష్కు టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే డిమాండ్ వస్తుంది. ఇక ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కీలక పదవి ఇవ్వాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదండి, లోకేష్కు పక్కాలిస్తే తప్ప పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితులు లేవని సీనియర్ నేత బుత్త వెంకన్న లాంటి వారు హాట్ కామెంట్ చేయడం గమనార్హం. మీరు అన్ని డిమాండ్ అండి, నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు, అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు. అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి, ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి. మీరు బీసీలు ఎస్సీలు మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఏమని అనుకుంటారు అనుకుంటున్నారేమో, ఎవరు ఏమనుకోము, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు. కాబట్టి ఎవ్వరు ఏమనుకోరు, ఇవాళ నుంచి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం, ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పార్టీ 130 సీట్లు వస్తున్నాయి, అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి, 2 శాఖలు చేయలేరు. కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది 2 చేపట్టమంటలేదే, నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారిని చేయమంటున్నా. ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్న కార్యకర్తలు, ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గరైపోయినటువంటి వ్యక్తి, చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు అనో పిలుస్తారు. అలాగే
లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా, అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ కు పదవి అనే ప్రకటన ఒకవేళ ఎన్నికల పోలింగ్ ముందు ఇచ్చి ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో నడుస్తున్న చర్చ. ఎన్నికల ఫలితాలు వెలువడించాల్సిన తరుణంలో ఇలాంటి కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం పార్టీలో ఇలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. అది కూడా టీడీపీ ఇప్పుడు కాదు, రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు ఏపీలో బతకాలంటే లోకేష్ కు పక్కాలివ్వాల్సిందేనని పదే పదే బుద్ధ వెంకన్న డిమాండ్ చేయడంతో కొందరు తెలుగు తమ్ముళ్లు నవ్వుకుంటూ ఉండగా మరికొందరు నవ్వు ఆపుకుంటున్నారట. ఇక పనిలో పనిగా చంద్రబాబు ఆత్మకథలో తనకంటూ ఒక పేజీ ఉంటుందని, బాబు పాదాలకు రక్తంతో అభిషేకం చేసిన చరిత్ర లేదని, ఆ పని తాను మాత్రమే చేశానని బుద్ధ వెంకన్న గుర్తు చేశారు. బుద్ధ డిమాండ్ చేసినా విజ్ఞప్తి చేసినా తప్పేమీ లేదు, కానీ ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కింజరపు కుటుంబం కళా కుటుంబాలు కూడా వాస్తవానికి నాయకుల మాటలు ఎలా ఉన్నా చంద్రబాబు కూడా పార్టీ పక్కలు నారా లోకేష్ కు అప్పగించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి గతేడాది నిర్వహించిన మహానాడులోనే అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే వచ్చే 2-3 ఏళ్లలో అయినా నారా లోకేష్ కు టీడీపీ పక్కాలిచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.